Peddapalli jilla Godavarikhani prabhutva general aspatrilo gata rendu rojula nunchi neeti sarfara lekapovadamto rogulu teevra ibbandulu padutunnaru. Nithyam vandalaadi mandi aspatrilo chikitsa kosam vachi potuntaru. Aithe sakaramlo neeti sarfara lekapovadamto taagu neetito paatu atyavasara paristhitulaku bayataki parugulu teeste paristhitulu erpaddayi. Outpatientlato paatu chikitsa pondutunna rogulu vari bandhuvulu kuda teevra ibbandulu edurukuntunnaru. Aspatri vargalu nilakshyam vahinchadamto rogulaku tippalu tappadam ledu. నీటి సరఫరాకు సంబంధించిన మోటార్లు పనిచేయడం లేదంటూ రోగులు వాపోతున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి కానీ కనీస సౌకర్యాల విషయంలో రోగులు వారి బంధువులు మండిపడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని యువజన నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. దాదాపు 3 రోజుల నుంచి నీటి సౌకర్యం లేక ఇటు రోగులు అటు అవుట్ పేషెంట్లు అందులో ఉన్నటువంటి ఇన్ పేషెంట్లు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ స్థానిక వైద్యాధికారులు పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. చివరికి ఆపరేషన్లు కూడా చేసే పరిస్థితి లేకుండా అయిపోతూ ఉంది. ఇప్పటికైనా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తున్నా కానీ పట్టించుకోకపోవడం బాధాకరం. ఇప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆసుపత్రిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ